ఎన్నికల్లో నిలబడాలంటే ప్రత్యర్థులతో తలపడాలని ముందే గుర్తించారు పెమ్మసాని చంద్రశేఖర్. అధికార పార్టీ విసిరే సవాల్కు ప్రతి సవాల్ విసిరేందుకు ఎప్పుడూ ఆయన సిద్ధంగా ఉంటున్నారు. ప్రత్యర్థుల మాటకు మాట బదులిస్తూనే ప్రజలకు తగిన భరోసా కల్పిస్తున్నారు. తాను పోటీ చేయబోయే ప్రాంతవాసుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. రాజకీయాల్లోకి రాకముందే ప్రజల అవసరాలను తీరుస్తూ పలు కార్యక్రమాలు చేపట్టిన పెమ్మసాని ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతోన్న నేపథ్యంలో కీలక అంశాలపై దృష్టి సారించారు. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతున్న పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజలను ఆకర్షించేలా రాజకీయాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా గందరగోళంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై క్లారిటీగా స్పందిస్తున్నారు. అమరావతి రాజధాని అంటే 30,000 ఎకరాలు అందించిన రైతుల కన్నీళ్లు తీర్చేలా ప్రణాళిక రచిస్తున్నారు. వైసీపీ అధికారంలోకొచ్చాక రాజధానిపై అనిశ్చిత ఏర్పడింది. దాన్ని పోగొట్టేలా అమరావతే రాజధాని అంటూ పెమ్మసాని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకొచ్చాక రైతులకు మేలు జరిగేలా రాజధాని అభివృద్ధి చేపడతామని హామీ ఇస్తున్నారు. 3 రాజధానులంటూ రైతుల మనస్సును ముక్కలు చేసిన ప్రభుత్వ చర్యలను ఎండగడుతూ అమరావతే రాజధానిగా కొనసాగేందుకు ఎటువంటి పోరుకైనా సిద్ధమని సవాల్ విసురుతున్నారు. రైతులున్నటువంటి నియోజకవర్గం, మరి ఈ రోజున రైతులు చూస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళు పండించిన పంటకి ధర నిర్ణయించుకుంటారు, కానీ రైతుకు మాత్రం అది లేదు. నేను కూడా మీలాగానే అక్కడ చూస్తూ ఉండేవాడిని. రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాళ్ళు, కానీ రైతుల జీవితాలు ఏ రోజు మారలేదు. కాబట్టే నేను ముందుకు వచ్చాను. నేను విని విని అలసిపోయాను మీలాగనే. కాబట్టి నా వంతుగా నేను ఈ రాష్ట్రంలో రైతులకు ఏమి చేయగలననేది నేను చేసి చూపిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, రైతుల గురించి ఉద్యమించే వారందరినీ నేను కలుపుకొని అవసరమైతే విదేశాలకు తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి గొప్ప ప్రాక్టీసెస్, ఇక్కడ ఉన్న వాతావరణానికి ఏ పంటలు వేస్తే రైతుల ఆదాయం పెరుగుతుందో ఇవి అన్నీ ఆలోచించి ఒక అద్భుతమైన విధానాల్ని మీ అందరికీ నేను తీసుకువస్తాను. పార్టీ కార్యకర్తలు నేతలతో ఆత్మీయ సమ్మేళనాలు సమావేశాలతో బిజీగా ఉంటూనే పెమ్మసాని ప్రజలను కలుస్తూ వారి అవసరాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో అమరావతే రాజధాని అన్న వాణిని బలంగా వినిపించాలి అని నిర్ణయించుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి 3 రాజధానులుంటాయని ప్రకటించడంతో అమరావతి ఉద్యమానికి బీజం పడింది. గతంలో ప్రభుత్వం ప్రకటించినట్లుగా రాష్ట్ర రాజధానిగా అమరావతినే ఉంచాలని కోరుతూ రాజధాని కోసం భూమినిచ్చిన రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం 2020కి వ్యతిరేకంగా ఉద్భవించింది. ఆ చట్టం రాష్ట్రంలో వేర్వేరు ప్రదేశాల్లో 3 రాజధానులను ఏర్పాటు చేయటానికి ఉద్దేశించింది. అమరావతి రాజధాని అంటే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 29 గ్రామాల్లో తమ సారవంతమైన వ్యవసాయ భూములను ప్రభుత్వానికిచ్చిన రైతులను వైసీపీ ప్రభుత్వ నిర్ణయం గందరగోళంలో పడేసింది. దీంతో 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా 2019 డిసెంబర్ 18న మందడం, తుళ్ళూరు, ఉద్దండరాయునిపాలెంలో రైతులు ఆందోళనలు ప్రారంభించారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ 3 రాజధానులపై మొండిపట్టు వీడని ముఖ్యమంత్రి జగన్ అమరావతి ప్రజల మనోభావాలను గుర్తించడం లేదు. ఈ క్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్ రైతులకు అండగా నిలుస్తూ అమరావతే రాజధాని అన్న నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా కొనసాగిన తమ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన అమరావతే రాజధానిగా కొనసాగాలని కృతనిశ్చయంతో ఉన్నారు డాక్టర్ పెమ్మసాని. టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు అధికారికంగా అమరావతి నుంచి విధులు ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.